మాధవుడు అంటే మాధవ మాసము అంటే వైశాఖ మాసం, మధుమాసం అంటే చైత్రమాసం. నన్ను ఈ వసంతుడు మాధవ అన్న పేరు వసంతుడికి కూడా ఉంది అమరకోశంలో. కాబట్టి దీని మీదే కృష్ణకర్ణామృతంలో ఓ శ్లోకం కూడా ఉంది. కాబట్టి మాధవుడు వసంతుడు నన్ను బాధ పెడుతున్నాడు. ఎందుకు బాధ పెడుతున్నాడు? రెండు కారణముల చేత బాధ పెడుతున్నాడు. ఒకటి, ఇంత అందమైనటువంటి ప్రకృతి కలిగినటువంటి ఋతువులో సీతమ్మ నా పక్కన లేదు. రెండవది, రాచరికం చేస్తూ సంతోషంగా ఉండి తను భార్యతో ఆనందం అనుభవించి అంతఃపుర జీవనం గడపవలసినటువంటి భరతుడు అలా గడపకుండా తనంత తాను స్వచ్ఛందంగా మునివృత్తిని స్వీకరించి ఇక్కడ నేనడవిలో ఎంత బాధపడుతున్నానో, నా కొరకు భరతుడు అక్కడ అంత బాధపడుతున్నాడు, భరతుడు నా కొరకు బాధపడుతున్నాడని నేను బాధపడుతున్నాను. కాబట్టి ఇప్పుడు నాకు రెండు కారణముల వలన బాధ కలుగుతోంది. ఒకటి, నా పక్కన ఉండవలసిన సీతమ్మ రావణుని చేత అపహరింపబడింది అని ఒక బాధ. అరేరే, సుఖించవలసినటువంటి భరతుడు, ఏ తల్లి రాజ్యం అడిగిందో ఆ రాజ్యాన్ని స్వీకరించి భోగించవలసినటువంటి భరతుడు అలా సంతోషించకుండా నాయందు ప్రీతితో తనంత తానుగా మునివృత్తిని స్వీకరించి భూచయనం చేస్తూ జటలు కట్టుకుని అంత బాధతో తాపసిగా జీవనం గడుపుతున్నాడే అని ఒక బాధపడుతున్నాను. నన్ను రెండు బాధలు పీడిస్తున్నాయి లక్ష్మణ అన్నాడు. అంటే ఆయన యొక్క ప్రేమ అనేటటువంటిది ఎంత అందంగా ప్రవహిస్తుందో మీరు గమనించవలసి ఉంటుంది. ఆయన ఎప్పుడూ తనవారన్న వారిని స్మరిస్తుంటాడు. అది చాలా మంచి లక్షణం. అలా తలుచుకోవడం అనేటటువంటిది చాలా ఉత్తమమైనటువంటి గుణం. కాబట్టి పుష్పభార సమృద్ధాని శిఖరాణి సమంతత లతాభి పుష్పితాగ్రాభి ఉపగూఢాని సర్వత. చెట్లు చాలా విశేషంగా పుష్పించి ఉన్నాయి. చెట్టుకి కాయభారమా అని లోకంలో ఒక సామెత. తన చెట్టుకి తన కాయలు ఎప్పుడూ తనకి భారంగా ఉండవు. కానీ మహర్షి అంటున్నారు, గుత్తులు గుత్తులుగా పువ్వులు పెరిగిపోవడం వల్ల చెట్ల కొమ్మలు ఆ పూల భారంతో ఉండలేక కొమ్మలు ఇలా వంగేయట పువ్వులతోటి. చెట్ల మీద అరవిరిసిన పూలు, రాలిపోయిన పూలు, రాలుతున్న పూలు ఇవి చూస్తే ఎలా ఉందంటేట, వాయువు పూలతో ఆడుకుంటున్నట్లుగా ఉంది. మీరు మొన్న సీతారామ కళ్యాణంలో పూల బంతులాట చూశారుగా. ఆడుకునేటప్పుడు ఏమవుతుందంటే అది కింద ఉండదు, పైన ఉండదు, మధ్యలోనూ ఉండదు. అలా ఉంటేనే ఆట కదండి. ఆ బంతి చేతిలోకి వస్తుంది, వచ్చి ఎంతసేపు ఉంటుంది, మళ్ళీ ఎగరేస్తాను. కదలితో ఎంతసేపు ఉంటుంది, మళ్ళీ చేతిలోకి ఎడుతుంది. ఉంటుంది, కదులుతుంది, పడుతూ ఉంటుంది. అలా ఆడుతున్నవాడు ఉన్నాడు, అందువల్ల కదులుతోంది. చెట్లకి పట్టుకుని ఉన్నాయి, జారి గాలిలోకి ఊగుతున్నాయి, ఊగి కింద పడుతున్నాయి. ఇది ఎలా ఉంది ఏంటంటే, వాయువు పూలతో ఆడుకుంటున్నాడా అన్నట్లుగా ఉంది. అసలు నిజంగా మహర్షికి వచ్చినటువంటి ఊహలు అంటే, నేను మీకు కొన్ని శ్లోకాలు చూపిస్తున్నాను, ఆయన యొక్క ఊహా వైచిత్రి అంటే చూడగలిగినటువంటి కన్నుంటే ఎంత అందంగా చూడగలరో ఋతువుని, ఎంత అందంగా ప్రకృతిని చూడగలరో అన్నదానికి వాల్మీకి మహర్షి యొక్క రచన పతాక స్థాయిలో ఉంటుంది. అందుకే తదనంతరం వచ్చినటువంటి కౌలందరూ వాల్మీకి మహర్షిని అనుసరించి అడుగేసి మొదలు పెట్టాలంటే, అంటే ఆవిడ వచ్చి అలా నిలబడుతుంది ఓ బొమ్మలాగా. ఇప్పుడు ఆవిడ మొదలు పెట్టాలి అంటే మొట్టమొదటి నమస్కారంతో మొదలు పెడతారు. మొట్టమొదటిసారి ఆవిడ ముందు నమస్కారం మొదలు పెట్టాలి అంటే వెనకాతల పాడేవారు ఒకరు ఉంటారు, వారు పాడితే ఈవిడ తనే పాడుతున్నట్టుగా పెదవులు కదుపుతూ నమస్కారం చేస్తుంది. అంబాపారాకు దేవీపారాకు అంటూ మొదలు పెడతారు. మొదలుపెట్టి ఆ నటరాజుకి నమస్కారం చెప్పినప్పుడు వంగి రెండు మోకాళ్ళు దూరంగా పెట్టి రెండు చేతులు భూమికి తగల్చి నమస్కారం చేసి ప్రారంభం చేస్తారు. ఆవిడ పాట ఎలా ఉంటుందో దానికి అనుగుణంగా ఈవిడ నర్తిస్తుంది. ఆవిడ పాట ఒక్కటే పాడదు. పాట ఒక్కటే పాడి నర్తన చేస్తే అందం ఉండదు, పక్క వాయిద్యాలు ఉంటాయి. పక్క వాయిద్యాలు కూడా దానికి అనుగుణంగా రోగుతూ ఉంటాయి. అప్పుడు దానికి ఒక సంపూర్ణత్వం వస్తుంది. ఈ మూడు ఉండాలి, పాట పాడేవాళ్ళు ఉండాలి, పక్క వాయిద్యాలు ఉండాలి, నటించేవాళ్ళు ఉండాలి. మహర్షి అంటున్నారు, వసంత ఋతువులోట ఈ లోకమంతా అటువంటి నాట్య ప్రదర్శనలు ఇస్తున్నట్లుగా కనపడుతుంది. ఎలా కనపడుతోంది అంటే ఆయన అన్నారు, అది పంపా సరోవర తీరం కదా, గుహలు ఉన్నాయి ఆ ఋష్యమూక పర్వత శిఖరం మీద,
ఆ కొండల మీద. గుహలలోంచి గాలి విసురుగా వెళ్ళి బయటికి వస్తే ఏమవుతుందంటే ఆ గాలి ధ్వని చేస్తుంది. గాలి ఎప్పుడైనా సరే విశాలమైన దాంట్లోంచి సన్నమైన దాంట్లోంచి బయటికి వచ్చింది అనుకోండి, ఒక ధ్వని వస్తుంది. అందుకే మనకి వాద్య పరికరములన్నీ కూడా మూడు రకాలుగా ఉంటాయి. ఊది వాయించేవి కొన్ని, తంత్రుల చేత మోగేటటువంటివి కొన్ని, అంటే వీణలు వైలిన్ను ఇలాంటివి, కర్ర చేత వేళ్ల చేత కొట్టి మ్రోగించేవి కొన్ని, ఆ మృదంగము మొదలైనటువంటివి వేళ్లతోటి ఆ కర్రతోటి కొడతారు, కొట్టి మ్రోగిస్తారు. మూడు రకాలుగా ఉంటాయి సంగీత పరికరాలు. ఇందులో వేణువు ఉందనుకోండి, వేణువు గొట్టం విశాలంగా ఉంటుంది, ఒక పక్క మూసివేయబడి ఉంటుంది, రెండు పక్కల మూసేసి ఉంటుంది. ఇప్పుడు వేణువు వాయించేటటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే కన్నాలన్నీ మూసేసి ఒక కన్నం దగ్గర పెదవిని పెట్టి, దా పెదవిని కనపడదు, పెదవిని ఒక కన్నం దగ్గరే పెట్టి దాంట్లోంచి గాలిని ఊతూ ఇలా వేళ్ళు పెట్టి ఆ కన్నాలని లయబద్ధంగా తీస్తాడు వేళ్ళు. ఆ లోపలికి వెళ్ళిన గాలి సన్నటి కన్నంలోంచి బయటకు వచ్చేటప్పుడు ధ్వని చేస్తుంది వేణువు. దాన్ని ఎంత అందంగా మీరు వేళ్ళు తీయగలిగితే అంత అందమైన కీర్తన వేణువు మీద పలుకుతుంది, పిల్లనగ్రహం మీద. మహర్షి అంటున్నారు పక్క వాయిద్యాలు ఇప్పుడు ఏమిటో తెలుసా? ఒక వేణువు, ఒక మృదంగం, ఇవన్నీ ఎలా ఉంటాయో అలా పక్క వాయిద్యాలు. అదిగో ఆ గుహలలోకి వెళ్ళి వస్తున్నటువంటి గాలి, బయట నుంచి గుహలోకి వెళ్ళి గుహలోంచి బయటకు వస్తుంది, అప్పుడది ఒక ధ్వని చేస్తోంది ఆ గాలి, అది పక్క వాయిద్యాలట. లేదా అది పాట పాడుతోంది, అది ప్రధానంగా వస్తున్నటువంటి పాట. మరి పక్క వాయిద్యాలు ఎవరు వాయించాలి అంటే వసంత మాసంలో తప్పకుండా వచ్చేటటువంటిది ఒకటి ఉంది, పిలిచినా పిలవకపోయినా వస్తుంది, కోకిల. ఆ కోయిల పక్క వాయిద్యాలు మ్రోగించేటటువంటిదిగా ఉందిట, గాలి పాట పాడుతోందిట. గాలి పాట మొదలుపెట్టి కోయిల పక్క వాయిద్యాలు మోగిస్తే ఇప్పుడు నాట్యం చెయ్యాలిగా ఎవరో ఒకళ్ళు. మరి నాట్యం ఎవరు చేస్తారు అంటే ఊగుతూ చెట్టు కొమ్మలు ఇలా ఇలా కదులుతుంటే నాట్యం చేస్తున్నట్టుగా ఉందిట పంపా సరోవర తీరంలో. అక్కడ నిలబడి చూస్తే నాట్యం జరుగుతున్నట్టుందిట. అలా కొమ్మలు ఊగుతూనే ఉంటాయా? ఆగుతాయి, ఒకసారి గాలి ఆగుతుంది, అయితే ఆగుతాయి, మళ్ళీ కాసేపాకి గాలి వేస్తుంది, మళ్ళీ ఊగుతుంది. మరి అలా నాట్యం ఆగిపోయి మళ్ళీ ప్రారంభమే, ఆగిపోయి ప్రారంభమే అవుతుందా? అవ్వదు కదా. మరి దానికి ఎలా పోలిక సరిపోతుంది అంటే మహర్షి చమత్కారం చూడండి. నర్తయన్నివ పాదపాన్ శైలకందర నిష్క్రాంత ప్రగీత ఇవ చానిల మత్త కోకిల సన్నాదై. ఆయన అంటున్నారు అక్కడ నాట్యం జరగట్లేదుట, నాట్యం నేర్పుతున్నారన్నారు. నాట్యం నేర్పితే ఏమవుతుంది? ఏదో ధీమ్ తద్ధీమ్ తకధీమ్ అంటున్నావిడ, అంటే ఈవిడ నాట్యం అలా కాదు అలా కాదు అలా కాదు, తను లేచి వచ్చి అలా కాదు ఇలా అని తను నర్తించి చూపిస్తుంది, చేయమళ్ళీ అంటుంది, ఆవిడతో పాటు చేస్తుంది. చేసిన తర్వాత ఆవిడ వెళ్ళి కూర్చుని మళ్ళీ మళ్ళీ తద్ధీమ్ అంటుంది, అప్పుడు ఆవిడ ఒక్కతి చేస్తుంది, నేర్చుకుంటున్న ఆవిడ. అందుకని ఈవిడ లేచి వెళ్ళి చెప్పి మళ్ళీ వచ్చి కూర్చునే లోపల నర్తకి కూడా ఆగుతుంది. నాట్యం నేర్పుతున్నప్పుడు మాత్రం నాట్యం చెయ్యడం ఆగడం చెయ్యడం ఆగడం ఉంటుంటుంది. అందుకని నాట్యం చేస్తున్నట్టు లేదు, నాట్యం నేర్పుతున్నట్లుంది. అంటే ఎంత ఖచ్చితమైనటువంటి ఉపమానము, ఇక అలా చూసి ఉపమానం వెయ్యడం అనేటటువంటిది అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞ. వాల్మీకి మహర్షి రామాయణ శ్లోకాలంటే అలా ఉంటాయి. అసలు మీరు ఆ శ్లోకం చదివి ఒక్కసారి పంపా సరోవరంలో ఆ చెట్లు ఊగుతూ ఆ గుహల్లోంచి వచ్చే గాలి, అక్కడ ఉన్నటువంటి ఆ గొన్నేనుగుల స్నానాలు, అవి చేసే అరుపులు, అడవి పందులు, అవి ఆబోతుల్లో అరవడం, అవి గుహల్లో పడుకోవడం, ఆ పైన శిఖరం మీద కూర్చున్నటువంటి సుగ్రీవుడు, ఆయన చుట్టూ నలుగురు వానరులు, కదులుతున్నటువంటి చెట్లు, వాటి నిండా పువ్వులు, రాలుతున్న పువ్వులు, ఇవన్నీ మీరు మానసికంగా అనుభవించారనుకోండి, మీరింకా వసంత నవరాత్రుల్లో వేరే నాట్య కార్యక్రమం ఎక్కడ బయట పెట్టించక్కర్లేదు, మీరు వెళ్ళి చూడక్కర్లేదు, ఇక్కడే వసంత నవరాత్రుల్లో నాట్య కార్యక్రమాలు మీరు చూసేస్తుంటారు. అంత గొప్ప స్థితిని వాల్మీకి మహర్షి శ్రీరామాయణాంతర్గతంగా ఆవిష్కరించి చూపిస్తారు. అవి అనుభవించాలి ఆ శ్లోకాలను, నిజంగా మహాద్భుతం ఆ వసంత ఋతు వర్ణనం. ఆయన ఒకచో అంటారు, ప్రాప్య దుఃఖం వనే శ్యామ సామాం మన్మథకర్షితం నష్ట దుఃఖేవ హృష్టేవ సాధ్వీ సాధ్వభ్యభాషత.
ఆయన ఈ శ్లోకంలో అంటారు, సీతమ్మ నాతో కలిసి అరణ్యవాసానికి వచ్చింది. ఆ వచ్చినటువంటి సీతమ్మ సాధ్వి. సాధ్వి అంటే ఏంటంటే భార్యకుండవలసినటువంటి ఒక గొప్ప లక్షణాన్ని చెప్తున్నారు. ఏ కారణం చేత పురుషుడికి భార్య జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది అంటే ఈ గుణము సంతరించుకుని ఉండాలి అని. అటువంటి భార్య ఉన్నప్పుడు పురుషుడు కూడా స్మరించాలి, తప్ప ఇంకోళ్ళని స్మరిస్తే వాడికన్నా తాత కూడా ఇంకోళ్ళు లేడు. కాబట్టి సాధ్వి అంటే తాను చాలా కష్టపడుతూ, నేను కష్టపడుతున్నానండి అన్న మాట చెప్తే ఆయన బాధపడతారని చెప్పకుండా ఆయన కష్టాన్ని గమనించి తన మాటలతో ఆయన కష్టంలోంచి పైకొచ్చేటట్టుగా ఊరడిల్లేటట్టు మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞాశాలిని సాధ్వి అని పిలుస్తారు. ఆయన అంటున్నారు, తన పుట్టింటి వారిని విడిచిపెట్టింది, మెట్టింటి వారిని విడిచిపెట్టేసి నా కోసం అరణ్యవాసానికి వచ్చింది. ఎంత క్లేశపడింది సీతమ్మ. ఇంత క్లేశపడుతున్నటువంటి సీతమ్మ నాతో ఎప్పుడు ఏమండి ఎంత ఇబ్బందిగా ఉందో ఇక్కడ అని అనలేదు. ఎందుకో తెలుసా, సీతమ్మ చాలా ఇబ్బందిగా ఉందని నేను బాధపడుతూ ఉండుంటాను, ఇప్పుడు తన మాట అంటే నేను బాధపడతానని తన బాధ తప్పేసింది తప్ప నేను బాధపడతానని తన బాధ నాకు తెలిసేటట్టుగా నాతో ఎప్పుడు మాట్లాడలేదు. కాబట్టి నాకు జ్ఞాపకంలోకి రాకుండా ఎలా ఉంటుంది, ఆ సీతమ్మని విడిచి నేను ఉండలేనన్నాడు అంతే. ఇది దాంపత్యం అంటే. అందుకని నేను తరచూ అంటూ ఉంటాను ఈ మాట, జానక్యాహ కమలామలాంజలి పుటేయాహ పద్మరాగాయితాహ. అందుకే పరమాచార్య ఒక ఆదేశం ఇచ్చారు లోకానికి, శుభలేఖ వేస్తే సీతారాముల యొక్క ముద్ర లేకుండా వారి యొక్క రూపములు శుభలేఖ మీద లేకుండా శుభలేఖ వేయవద్దు, అంతకన్నా ఘోరం ఇంకోటి లేదని చెప్పారు ఆయన. ఎందుకంటే నరుడిగా ఈ లోకానికి అసలు దాంపత్యం అంటే ఏమిటో నిరూపించి చూపించిన వాళ్ళు సీతారాములు. మీరు చూడండి, శ్రీమన్నారాయణుడు దశావతారములు స్వీకరించాడు. అవతారంలో మనం ఏమని పిలుస్తాం అంటే లక్ష్మీనారాయణ అంటాం. వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళితే ఎవరు వెంకటేశ్వరుడు అంటారు, గోవింద గోవింద అంటారు. కూర్మావతారం వచ్చింది వెళ్ళిపోయింది లక్ష్మీనారాయణులు అంటాం, కృష్ణావతారం వచ్చింది లక్ష్మీనారాయణులు అంటాం, సీతారాముల్ని లక్ష్మీనారాయణులు అంటారు, సీతారాములే అంటారు అంతే. దశావతారాల్లో భార్యాభర్తలుగా వాళ్ళిద్దరూ వచ్చినటువంటి రూపాల్లో పేరు మార్చకుండా లోకం యుగాలు మారినా పిలిచే అవతారం సీతారాములు గాని. ఎందుకంటే దాంపత్యానికి ఉన్న వైశిష్ట్యం ఏమిటో లోకానికి నిరూపించినటువంటిది. నువ్వు నీ కూతురికి పెళ్లి చేస్తున్నప్పుడు నీ కూతురు గృహస్థాశ్రమంలో పెడుతుంటే అంత ఆదర్శ దాంపత్యం చూపించినటువంటి సీతారాముల ఫోటో దాని మీద లేకపోతే ఇంకా నువ్వు నీకేమి తెలిసింది నువ్వు శుభలేఖ వేస్తావు. కాబట్టి సీతారాముల యొక్క మూర్తి లేకుండా శుభలేఖ వేయరాదు, దాన్ని విడిచిపెట్టడం అంత ఘోరం ఇంకోటి లేదు. పరమాచార్య స్వామి వారి ఆదేశం తెలుసా అండి, మీరు గృహస్థాశ్రమంలోకి మీ పిల్లల్ని ప్రవేశపెట్టేటప్పుడు అంటే వివాహం చేసేటప్పుడు తప్పకుండా సీతారాముల ముద్ర వేసి తీరండి అని. కాబట్టి ఆయన ఈ మాట చెప్పి, అందువల్ల నాకు నా భార్య జ్ఞాపకానికి వస్తుంటుంది లక్ష్మణ. మయూరస్య వనే నూనం రక్షతాన హృతా ప్రియ తస్యాం రుచితిరం యేషు వనేశ సహకాంతయ. చూసావా లక్ష్మణ, ఆ పంపా సరోవర తీరంలో గుహ ముందు ఒక మగనెమలి నాట్యం చేస్తోంది. సాధారణంగా మగనెమలి దందం లోకంలో చిత్రం ఏమిటో తెలుసా అండి, మనం మనుష్య లోకంలో అయితే ఏమిటంటామంటే ఆడదాన్ని దందం అంటాం. నేనేమో దాని మీద పెద్ద విచారణ కానీ దాని మీద లోతుపాతులకు కానీ నేనేం వెళ్ళను. అలా అంటారు, ఆడది అందం అంటారు, పురుషుడిది వ్యామోహం, అలా తీర్పు చెప్తూ ఉంటారు. అంతేగాని ఆయన అందంగా ఉన్నాడని ఎవరు అనరు, ఆవిడ అందంగా ఉందని అంటారు, అందం ఆడదానికే వాడతారు. కానీ మీరు చూడండి, మనుష్యేతర ప్రాణుల యందు అందం మగవాడిది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. దాన్ని బట్టి చేస్తే అసలు అందం అన్నది పురుషుడి ఎందే ఉందేమో అనిపిస్తుంది నాకు. అంటే నువ్వు పక్షపాతంతో తీర్పు చెప్పావని అనుకోకండి, ఒక యథార్థం మాట్లాడుతుంటాను. కోడి పెట్టదందమా కోడి పుంజుదందమా? కోడి పుంజుదే అందం. ఆ కోడి పుంజు వెనకాతల పెద్ద రంగురంగుల ఈకలతోటి దాని ముఖం దాని కళ ఇంత స్వరూపం, అది కుక్కురు కోని మెడ ధరిస్తే దాని అందమే వేరు. సింహం అందమా శివంగి అందమా? సింహమే అందం. ఇంత జూలు అది నడుస్తుంటే సన్నటి నడుముతో ఎంత అందంగా ఉంటుంది. శివంగిదేం అందం, దానికి అలా జూలవి ఏం ఉండవు, ఇలా అన్ని కత్తిరించేసినట్లు ఉంటుంది. సరే, నేను ఇన్ని పోలికలు చెప్పక్కర్లేదు, ఇంకా మీరు ఆ కోణంలో చూడండి, అందం పురుషునిది లోకంలో. కాబట్టి